మద్దతు ధర కోసం జరిగే పోరాటంలో రైతులందరూ పాల్గొనాలని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 23వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో నర్తకి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు బిడ్డలు కూడా పాల్గొనాలని కోరారు. రైతులందరూ తెల్ల పంచ తెల్ల చొక్కా ధరించి హాజరు కావాలని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి మద్దతు ధర సాధించుకుందామని అన్నారు. సోదరులకి రైతు బిడ్డలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికే మనం ఈ 3 సంవత్సరాల్లో 5 పంటల్లో వరి ధాన్యం వరి పండించే రైతులు 2500 నుంచి 3000 కోట్లు నష్టపోయినారు. ఈ ఒక్క పంటలో 25 లక్షల కోట్లు వస్తున్నాయి. 16,660 రూపాయలు ఎంఎస్పి ఉంటే 12,000 కమ్ముకుంటారు. ఈ ఒక్క పంటలో 1000 కోట్ల నష్టం చవి చూస్తాం. ఒక్క పుట్టి వాళ్ళ గింజ కొనటం లేదు ప్రభుత్వం. అందుకే మనం చూస్తూ ఊరుకుంటే మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. రైతు అనుకునే వాళ్ళు, రైతు బిడ్డ అనుకునే వాళ్ళు రోడ్డు మీద ఎక్కండి, నడుం బిగించండి. రేపు ఉదయం నత్తికి సెంటర్ నుంచి 9 గంటల నుంచి కదం తొక్కుతాం. తెల్ల పంచి కట్టండి, తెల్ల చొక్కా కట్టండి, రైతు అంటే ఏందో చూపించండి. పోయి కలెక్టరేట్ వరకు పోతాం, నిరసన తెలుపుతాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం, మద్దతు ధర కొనేదానికి కొనేంత వరకు పోరాడతాం. దయచేసి రైతు పిల్లలకి ఒకటే చెప్తుండా, మీ తల్లిదండ్రులు పడే కష్టాలు ఒక్కసారి తెలుసుకోండి. వాళ్ళు 6 గాలాలు కష్టపడితే మన ఇంట్లో మనకి బువ్వ. అందుకని వాళ్ళకి వదిలేసేసి గమ్ము కూర్చోకుండా పిల్లలందరూ యువకులందరూ కదం తొక్కండి. రేపు ఉదయం వచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఈ జిల్లాలో ఉండే రైతులకి, రైతు బిడ్డలకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.